బడులు మూసేశాడు. 3500 బడులు మన తెలంగాణలో కేసీఆర్ గారు మూసేశారు. 14000 టీచర్ ఉద్యోగాలను తీసేశారు. కాలేజీలలో ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. యూనివర్సిటీలో పెద్ద సార్ల నియామకాలు లేవు. ఇది ఈ రోజు తెలంగాణలోని పరిస్థితి. వీళ్ళు చదువుకుంటే ఎంత, చదువుకోకపోతే ఎంత? వీళ్ళు చదువుకుంటే కదా నన్ను ఉద్యోగాలు అడుగుతారు. అసలు చదువే చెప్పకపోతే, వీళ్ళు ఫెయిల్ అయితే, వీళ్ళకి చదువులే లేకపోతే నేను ఇచ్చిన బర్రెలు గొర్రెలు కాసుకుంటూ బతికేస్తారులే అని కేసీఆర్ గారు ఈరోజు చదువుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ కేవలం విద్యకు బడ్జెట్లో కేటాయించింది కేవలం 3% మాత్రమే కేసీఆర్ గారు. అది మన బిడ్డల మీద ఉన్న శ్రద్ధ కేసీఆర్ గారికి. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులని నమ్మించాడు కేసీఆర్. ఈరోజు అదే విద్యార్థులను ఈ బలిపీఠం ఎక్కిస్తున్నాడు కేసీఆర్ గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది చచ్చిపోతున్న కేసీఆర్ గారు మాత్రం పదవుల మీద వ్యామోహంతో, బంధుప్రీతితో, అధికార మదంతో, అసలు రాజకీయ పగ ప్రతీకారాలతో మునిగిపోతూ విద్యార్థుల గురించి, వాళ్ళ గురించి పాపం వాళ్ళు చచ్చిపోతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఫామ్ హౌస్ మత్తులో హాయిగా నిద్రపోతున్నాడు కేసీఆర్ గారు. ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ గారు కంటికి కనిపించదు. ఇంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నా వాళ్ళ ఏడుపులు కేసీఆర్ గారి చెవుకి వినిపించవు. ఒక్కసారంటే ఒక్కసారైనా మీరు చచ్చిపోకండి, నేను ఏదో ఒకటి చేస్తాను అన్న పాపాన పోలేదు కేసీఆర్ గారు. కళ్ళు చెవులు నోరు మూసుకొని నాకు ఏ పాపము తెలియదు, నేను కల్లా కపటం ఎరగని కబోదిని అని దొంగనాటకాలు ఆడుతున్నాడు కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారి నైజం. కేసీఆర్ గారు నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు, విద్యార్థులకు చేసింది ఏమీ లేదు. పోని వరంగల్ జిల్లాలకైనా ఏమన్నా చేశాడా? ఏం చేశాడు వరంగల్ జిల్లాకు? కేసీఆర్ గారి పాలనలో ప్రజలు రోడ్ల మీద పడవలు వేసుకొని తిరుగుతారు అని బ్రహ్మం గారి కాలజ్ఞానానికి కూడా అందలేదు. కానీ మన కేసీఆర్ గారు చేసి చూపించేశారు. వరంగల్ని స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు, డాలస్ చేస్తానన్నాడు, వాషింగ్టన్ కూడా అన్నాడు. అయ్యిందా? స్మార్ట్ సిటీ అయిందా? వరంగల్ డాలస్ అయిపోయిందా? కాలే. 20 ఎకరాలున్న చెరువుని కబ్జాలు చేసి 10 ఎకరాలకు కుదిస్తే ఈరోజు వరద వస్తే చాలు వరంగల్ అంతా మునిగిపోయేలా చేశాడు కేసీఆర్ గారు. పోనీ ఏదైనా సహాయం చేశాడా? హైదరాబాద్లో వరదలు వస్తే వాళ్లకు 10,000 రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఇక్కడ వరదలు వస్తే ఏమైనా ఇచ్చాడా? మరి మీకు ఎందుకు ఇవ్వలేదు 10,000 రూపాయలు? ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు లేవు. హైదరాబాద్లో అప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు ఉండే. ఏ సాయమైనా ఏ పథకమైనా ఎన్నికలు ఉంటేనే చేస్తారు కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారి నైజం. 10,000 ఉద్యోగాలు ఇచ్చే ఆసింజాహి మిల్లు తెరిపిస్తానని, తెలంగాణ వస్తే మళ్ళీ తెరిపిస్తానని, అన్ని ఉద్యోగాలను కల్పిస్తానని కేసీఆర్ గారు ఆశ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళతో అవసరం తీరిపోయాక అవతల పడేసి ఒక్క అడుగు కూడా ఆ వైపు వేయలేదు కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారి నైజం. కాకతీయ మెగా టెక్స్టైల్ వచ్చిందా? 27,000 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 57,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? 1,200 ఎకరాలు భూసేకరణ కూడా చేశారు. తట్టెడు మట్టి ఎత్తి అవతల పోయలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పాపం ఆ భూములు రైతుల దగ్గర తీసుకున్న భూములేమో, వాళ్ళకు ఉద్యోగాలు లేక ఉపాధి లేక పొట్టగుటి కోసము వలసలు పోయారు. ఈ పాపం కేసీఆర్ది కాదు కాదా? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు? కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కేవలం కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేదు కనుక ఈరోజు రాలేదు. కేసీఆర్ గారికి గట్టిగా నిలదీసే దమ్ము ధైర్యము లేదు. ఎందుకంటే ఈయన పిలక బీజేపీ చేతుల్లో ఉంది.
ఈయన గట్టిగా నిలదీస్తే వాళ్ళు ఈయన కేసులు చిట్టాలన్నీ తీసి జైల్లో పెడతారని కేసీఆర్ గారికి భయం. ఒరుగల్లు జిల్లాకు ఎవరైనా మేలు చేశారు అంటే వాళ్ళ అభివృద్ధి గురించి ఎవరైనా ఆలోచన చేశారు అంటేది వైఎస్ఆర్ గారు ఆలోచన చేశారు. వైఎస్ఆర్ గారు ఆలోచన చేశారు కాబట్టే ఈ రోజు లక్షల ఎకరాలకు ఇక్కడ సాగునీరు పారుతుంది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అయినా దేవాదులైనా వైఎస్ఆర్ గారి గణితం. ఆయన ఉన్నప్పుడే సుమారుగా అన్ని పనులు అయిపోవడంతో ఈ రోజు లక్షల ఎకరాలు నీళ్లు పారుతుంది. అంతేకాదు 500 మెగావాట్లు కాకతీయ థర్మల్ ప్లాంట్ కూడా వైఎస్ఆర్ గారి కృషి. అంతేకాదు హైదరాబాదే కాదు వరంగల్ కూడా ఐటీ ప్రదేశంగా ఉండాలి అని 2005 లోనే ఐటీ పాలసీ ప్రపోజల్ పెట్టింది కూడా వైఎస్ఆర్ గారు. ఈ రోజు వరకు వరంగల్ జిల్లా ఇలా ఉంది, బాగుపడుతుంది, బాగుపడింది అంటే అది మేలు చేసిన నాయకుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక వైఎస్ఆర్ గారు మాత్రమే. ఎందుకంటే వైఎస్ఆర్ గారు మనసుతో ఆలోచించాడు, ఏదైనా మనస్ఫూర్తిగా ప్రజలకు మేలు చేయాలని చేశాడు. కేసీఆర్ గారి లాగా స్వార్థక రాజకీయాలు రావు వైఎస్ఆర్ గారికి. కేసీఆర్ గారికి వచ్చిందే స్వార్థ రాజకీయాలు, వాడుకోవడము అవతల పడేయడం. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు 7 ఏళ్లలో? ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారి నైజం. మళ్ళీ మళ్ళీ నమ్ముదామా, మళ్ళీ మళ్ళీ మోసపోదామా? ఇంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మీకోసం పోరాడడానికి మేమున్నాం. మీరు చిన్నపిల్లలు, మీరు ఆత్మహత్యలు చేసుకుంటే అంతకన్మించిన నరకం మీ తల్లిదండ్రులకు ఉండదు. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. ఈరోజు మేము నిరాహార దీక్షలు చేసి చేయబట్టి 10వ వారం అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు గనక మేము కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ మరీ నిరాహార దీక్ష చేస్తున్నాం, చేస్తాం. ఇప్పుడే కాదు, 10వ వారమే కాదు, 20 అయినా చేస్తాం, 100 అయినా చేస్తాం, 200 వారాలైనా చేస్తాం. ప్రతి మంగళవారము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, నోటిఫికేషన్లు ఇచ్చేంత వరకు, కేసీఆర్ మెడలు వంచేంత వరకు ఈ నిరాహార దీక్షలు చేస్తాం. అవసరమైతే ప్రభుత్వాన్ని దించుతాం, అవసరమైతే ప్రభుత్వాన్ని మారుస్తాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున నిరుద్యోగులే మెయిన్ అజెండాగా పనిచేస్తామని వైఎస్ఆర్ పార్టీ మాటిస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి, భర్తీ చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఊరికనే మీకు అధికారం ఉంది కదా అని జిల్లాలను ఎటు పడితే అటు స్పిట్ చేసేశారు. అలా కావడానికి వీల్లేదు. ప్రతి మండలానికి, ప్రతి జిల్లాలకి కావాల్సిన సిబ్బందిని కూడా మీరు ఏర్పాటు చేయలేదు. వాళ్లకు కావాల్సిన సిబ్బంది అన్నిటినీ కలుపు అందరినీ కలుపుకుంటే దాదాపు 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుందని ఒక అంచనా ఉంది. ఆ లెక్క కూడా తెలుసండి. ఆ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు భర్తీ చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. 54 లక్షల మంది మేము నిరుద్యోగులమని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయండి, ఏది చేసైనా సరే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ల ద్వారా 10 లక్షల మంది మాకు లోన్లు ఇప్పించండి, మేము మా కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తాము అని కేసీఆర్ గారిని ఇప్పటికే కార్పొరేషన్లకు అప్లికేషన్లు పెట్టుకున్నారా? 10 లక్షల మందికి కూడా లోన్లు ఇప్పించాలి, స్వయం ఉపాధి కల్పించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, లేకపోతే 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటి నుంచైనా 3,016 రూపాయలు మీరు ఉద్యోగం ఇయ్యని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ మీరు చేయలేకపోతే మీరు రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరొక్కసారి మాకోసం మాకు అండగా నిలబడ్డానికి, మాతో చేయి చేయి కలిపి పోరాటం చేయడానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను.